భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండల కేంద్రంలో 17 మంది లబ్ధిదారులకు 170 లక్షల విలువగల దళిత బంధు యూనిట్లను వైరా నియోజకవర్గ శాసనసభ్యులు లావుడియా రాములు నాయక్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాములు నాయక్ మాట్లాడుతూ, దళితులు ఆర్థికంగా ఎదిగి వారి కుటుంబాలు సుఖ సంతోషాలతో ఉండాలనే సంకల్పంతో ముఖ్యమంత్రి కేసీఆర్ ఇంతకు ముందు ఎవరూ చేయనటువంటి గొప్ప ఆలోచనతో దళిత బంధు పథకం అమలు చేయడం జరిగిందన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా సంక్షేమ పథకాలను తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ అమలు చేస్తున్నారన్నారు. దళిత సోదరులు దళిత బంధు పథకాన్ని సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా ఎదగాలన్నారు. అందరికంటే ముందుండాలనే ఉద్దేశంతో చేస్తున్నారు. ఈ రోజు అనేక రంగాల్లో చిన్న రాష్ట్రమైనా కొత్త రాష్ట్రమైనా భారతదేశంలోని 27 రాష్ట్రాలకు రోల్ మోడల్ గా ఉంది ఈరోజు. ఎందుకు అంటే మనకు బలమైన నాయకత్వం ఉంది, ఉద్యమానికి నాయకత్వం వచ్చిన నాయకుడు ఈరోజు ముఖ్యమంత్రిగా ఉన్నారు. కాబట్టి రాబోయే రోజుల్లో మీరందరూ కూడా కలిసిమెలిసి ఈ దళిత బంధు ప్రోగ్రాం కావచ్చు, రైతు బంధు ప్రోగ్రాం కావచ్చు. పుట్టిన బిడ్డగా ఈరోజు మన మండలంలో జరుగుతున్న ఈ యొక్క అకుట పోతాం. ఇది వాస్తవం చెప్పాలంటే మనందరికీ తెలుసు, ఇది భారతదేశంలో కాదు ప్రపంచంలో కూడా మరి ఇటువంటి పథకం లేదని చెప్పి మనందరికీ కూడా బాగా మన రెండు ముక్కల్లో ఎందుకంటే స్థానిక ప్రాంతం సభ్యులుగా మరి స్థానికంగా నేను లోకం వచ్చింది కాబట్టి దీంతో నేను ఈ సంతోషాన్ని పంచుకోవాలి. మరి మా అధ్యక్షుల వారికి కొంచెం పర్మిషన్ ఇస్తున్నాను. మరి ఒక రెండు నిమిషం నాకు ఇవ్వాలి. ఈ యొక్క కార్యక్రమానికి అధ్యక్షం వచ్చిన నా మిత్రులు స్థానిక ఎంపీ గారు, అలాగే ఈరోజు మన ముఖ్య అతిథి మరి మరి ఇంకో ఉద్యమాల్లో మరి పాల్గొన్న మరి అపార అనుభవశాలి మరి రాష్ట్ర కార్యదర్శి గారు, స్థానిక సంస్థల ఎమ్మెల్సీ గారు, అలాగే మరి మన జిల్లా అధ్యక్షులు ఉన్నారు. మరి వారి చేతుల కింద ఈరోజు మనం అంతా కలిసి ఈ యొక్క ఈరోజు మరి 17 మన దళిత కుటుంబాల యూనిట్ల కంటే సుమారుగా మరి ఉపాధి చేతుల కింద అందరికీ కూడా పరిచయం ఇవ్వడం జరిగింది. మరి ఈ శుభ సందర్భాన మరి వారితో పాటు మన విద్యార్థులతో పాటు అధ్యక్షుల వారికి, అలాగే మా ఈడీ గారికి, మరి మా మిత్రులు మా సహచరులు, మరి మన సొసైటీ చైర్మన్ వెంకటరెడ్డి గారికి, మా ఎంపీడీసీ గారి ఎంపీటీ గారికి, అందరూ మన అందరూ హాల్ ఎంపీటీసీ, అలాగే మరి ప్రత్యేక మా రైతు మొన్న, అలాగే మా సీనియర్ నాయకులకి, అందరూ సర్పంచులకి, టీఆర్ఎస్ పార్టీ అభిమానులకి, ఈ కార్యక్రమం పాల్గొంటున్న అందరికీ కూడా ఆడుకుంటుంది అందరికీ కూడా నేను పేరు పేరు నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి దీని గురించి ఒక సంక్షిప్త రెండు మాటలు మాట్లాడుతున్నా. ఒక నేను చిన్నప్పటి చూస్తా ఉన్నా దళితులు దళితుల గురించి గత ప్రభుత్వాలు కూడా వారి యొక్క ఉన్నతి గురించి ఎన్నో పథకాలు పెట్టారు. మరి పథకాలు పెట్టారు, విద్య వైద్యం ఇవన్నీ కూడా ఏర్పాటు చేశారు. కానీ ఏంటంటే ఆ స్థాయి అందుకోలేదు మన దళిత సోదరులు. వాళ్ళ రిజర్వేషన్ ఉంది, మన అన్ని పథకాలకు కూడా మరి విద్యార్థులు వైద్యం ఉంది, ఇవన్నీ కూడా ఉన్నాయి. కానీ ఏంటంటే అనుకున్న స్థాయిలో అందుకోలేదు. ఇప్పటికి కూడా గ్రామాల దూరంగా అవుతున్నారు, ఇప్పటికి కూడా పేద స్థితిలో అవుతున్నారు, ఇప్పటికి కూడా మరి అసమాన స్థితిలో అవుతున్నారు. సామాజికంగా కావచ్చు, ఆర్థికంగా కావచ్చు, అంత దూరంగా ఉన్నారు. మరి చూసి గౌరవ ముఖ్యమంత్రిగా చలించిపోయి స్వాతంత్ర్యం వచ్చే 75 సంవత్సరాలైనా గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు చేసినా కూడా దళిత సోదరులు అందుకోలే పరిస్థితి లేదు. ఇంకా దూరంగా ఉన్నారు, పేదరికంలో ఉన్నారు, అకాలంతరంలో ఉన్నారు, వివక్షకు లోన్ ఇస్తున్నారు. ఇబ్బంది ఎవరికి కూడా ఎవరి ప్రమేయం లేకుండా, దరఖాస్తు లేకుండా, దళాలి వ్యవస్థ లేకుండా నేరుగా వాళ్ళ అకౌంట్ లో మరి 10 లక్షల రూపాయల అకౌంట్ పడే స్థాయిలో మరి గౌరవ ముఖ్యమంత్రి అభివృద్ధి చేసి మరి ఈ రోజు ప్రవేశపెట్టిన పథకంలో మరి ఈ రోజు మన దూరపాడు మండలంలో సుమారుగా మా 10 మంది మా దళిత ఫ్యామిలీ వారికి ఈ రోజున మరి 1,88,30,000 యూనిట్లో మనం ఈరోజు రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రతి తెలంగాణ బిడ్డ ముఖంలో సంతోషాన్ని చూడాలనే ఒక మంచి లక్ష్యంతో సమాజ మార్పు కోసం గౌరవ ముఖ్యమంత్రి గారు, తెలంగాణ సృష్టికర్త శ్రీ గల్లుగుంట చంద్రశేఖరరావు గారి ఆలోచనకు అనుగుణంగా రూపుదిద్దబడ్డటువంటి దళిత బంధు కార్యక్రమంలో లబ్ధిదారులకు ఈరోజు జూలూరుపాడు మండలంలో 17 మంది లబ్ధిదారులకు
వారు కోరుకున్నటువంటి యూనిట్స్ ని ఈ రోజు వారికి అందించే కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి మండల ఎండిఓ రవి గారు అట్లాగే స్థానిక శాసనసభ్యులు పేదలు మీ అభిమాన నాయకుడు శ్రీ లావుడ్య రామన్ నాయక్ గారు అట్లాగే ఈడి ముచ్చెం గారు ఆర్ఎండిఈ భీమరా గారు అట్లాగే ఎంఆర్ఓ లూథర్ గారు అట్లాగే ఎంపీపీ సోదరి కళాని గారు అట్లాగే ఎంపీటీసీ సోదరి కళావతి గారు సర్పంచులు ఎంపీటీసీలు కార్యక్రమానికి హాజరైనటువంటి వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి లబ్దిదారులు వారి శ్రేయోభిలాషులు రామన్ నాయక్ గారి అభిమానులు పాత్రికేయ మిత్రులు అందరికీ పేరు పేరు నమస్కారాలు తెలియజేస్తున్నాం. ఒక రెండు విషయాలు ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేయాలి. దళిత బంధు ఆలోచన ముఖ్యమంత్రి గారికి రావడం అనేటువంటిది ఒక గొప్ప ఆలోచన. ఇది ఆ రోజు అస్పృశ్యత నివారణ కోసం అనేక మంది సంఘ సంస్కర్తలు కృషి చేశారు. రాజా రామ్మోహన్ రాయ్ గారు కావచ్చు, కందుకూరి వీరేశలింగం గారు కావచ్చు, గుర్రం జాషువా గారు కావచ్చు, లేదా మన భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కావచ్చు, వీరందరి ఆలోచనని క్రోడీకరించుకొని సాధించుకున్న తెలంగాణలో దళిత బిడ్డల అభ్యున్నతి కోసం ఏమి చేయాలి అన్నటువంటి ఒక మంచి ఆలోచనతోని ఈ రోజు ముఖ్యమంత్రి గారు ప్రతి దళిత కుటుంబానికి 10 లక్షల రూపాయలు నప్తి చేకూర్చాలని వారు స్వయంగా నిర్ణయించడం జరిగింది. మనందరం ఇది సంతోషించాల్సిన విషయం. ఎందుకు అంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న జనాభాలో 75 లక్షల మంది దళిత సోదరులు ఉన్నారు, 75 లక్షల మంది దళిత సోదరులు ఉన్నారు. కానీ వారికి భూమి మీద ఉన్న హక్కు 20 లక్షల చిల్లర ఎకరాలకు మాత్రమే. ఫోటో తీస్తారు.